అయినా మీకు ఇలాంటి పాడు పని చేయాలని ఎందుకు అనిపించింది? నీ వల్లే. నా వల్ల? అవును, నేనేం చేయకపోయినా ప్రతిసారి నన్ను అనుమానిస్తావు. కావాలని ఖచ్చితంగా ఈ పని చేశాను, ఇక ముందు కూడా చేస్తా. ఓహో, అలాగా? మీరింత మాట అన్నాక నేను బతకను, చచ్చిపోతాను. చావు దరిద్రం వదిలిపోద్ది, ప్రశాంతంగా బతుకుతాను. ఏంటి, నన్ను చావమంటావా? ముందు నిన్ను చంపి తర్వాత నేను చేస్తాను. ఏమయ్యా ఇందులో గట్టిగా వచ్చా? క్రికెట్ లో జపాన్ వాళ్ళ చేతిలో మన వాళ్ళు చిచ్చు చిత్తుగా ఓడిపోయిన కళ వచ్చింది. అయితే మాత్రం ఇంత కావాలా? వారు అరవడం ఏంటి, తొక్కలో జపాన్ చేతిలో మన వాళ్ళు ఓడిపోతే. జపాన్ వాళ్ళు క్రికెట్ ఆడరు కదరా. పగలే కళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు లోపలికి వెళ్తే ఇదేం సినిమా చూపిస్తా నాకు. హలో. ఏ గీత, పదింటికల్లా షాపింగ్కి వెళ్తున్నాను, వస్తావా? వచ్చే మూడ్ లేదు. ఏమైందే, మీ ఆయనతో ఏమైనా గొడవ పడ్డావా? గొడవ కాదే, మా ఆయన ఏం చేశాడో తెలుసా? తర్వాత చెప్తాలే. ఏం బావజీ, రాత్రి చెల్లెమ్మ ఏమంది, ఫుల్గా తిట్టిందా? అలా చేసినా బాగుండేదిరా బాబు. మరైతే ఏమంది? ఏమీ అనలేదు, ఇంతవరకు ఒక మాట మాట్లాడలేదు. ఇందా కాఫీ టిఫిన్ కూడా ముస్టోడికి వేసినట్టు వేసింది. డోంట్ వరీ బావజీ, ఆడోలో కొప్ప నాన్ స్టిక్ ప్యాన్ లాంటిది, ఎంత తొందరగా వేడెక్కుతుందో అంతే తొందరగా చల్లారిపోతుంది. వెయిట్ ఫర్ 2 డేస్, ఈలోగా చెల్లెమ్మ కోపం తగ్గి రాజీకి వచ్చేస్తుంది, దట్స్ ఆల్. అంతేనంటావా లేకపోతే తప్పు అయిపోయింది సారీ చెప్పనా? పొరపాట్న కూడా ఆ పని చేయకు, ఆడోళ్ళ సంగతి నీకు తెలీదు. ఒక్కసారి మనం బెండైపోయి సారీ చెప్పామనుకో, ఇక వాళ్ళు తప్పు చేసినా మనమే సారీ చెప్పాలని ఆశిస్తారు. కానీ ఇప్పుడు తప్పు చేసింది నేనే కదరా. అయినా సరే, ఈ విషయంలో మాత్రం నువ్వు సారీ చెప్పద్దు. కావాలంటే నువ్వు చేసిందే కరెక్ట్ అన్నట్టు బిహేవ్ చెయ్యి. అలాగే. ఇదిగో బావాజీ, ఆ త్రిష అనే అమ్మాయి మనకు దొరికే వరకు చెల్లెమ్మతో ఈ మ్యాటర్ గురించి డిస్కస్ చేయకు. సరే, అది ఇప్పుడు ఎక్కడ ఉందో కనుక్కో. అది అసలు మాడితో ఏం చెప్పింది ఏంటో. ఓకే, ఇక త్రిష సంగతి నాకు వదిలి, 24/7 అదే పనిలో ఉంటా. రేయ్, ఆ అమ్మాయి కలిసి మాత్రం నాకు ఫోన్ చెయ్యి, నేను వచ్చి మాట్లాడతా. మాట్లాడతావా లేక? ఇప్పుడు వంశీ రాగానే ఎలాగైనా లొంగి తీసుకోవాలి. వంశీ గారు లోపలికి రండి. నేను మేడం బన్నీని స్పీకర్స్ తీసుకొచ్చా. అక్కర్లేదు, తీసుకెళ్ళిపో. చెప్పరా బావాజీ, నువ్వు అర్జెంటుగా మజాబ్ డ్యూటీ పర్వాల దగ్గరకు వచ్చేసాయి. మనం వెతుకుతున్న త్రిష ఇందులోకి వెళ్ళింది. నిజమా? నువ్వు అక్కడే ఉన్నా, వచ్చేస్తున్నా. ఇందాక ఎవరికి నన్ను ఫోన్ చేసింది? మా ఫ్రెండ్కి. అంతేనా లేక పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసావా? పోలీస్ స్టేషన్కి నేనెందుకు ఫోన్ చేస్తాను? మా బ్యూటీ పార్లర్లో వ్యభిచారం జరుగుతోందని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. నీ సంగతి నాకు తెలుసురా. ఎందుకురా, ఎందుకురా మా పార్లర్ మీద పడ్డావు నువ్వు? హలో హలో మేడం, ముందు షట్ అవ్వండి, షట్ అవ్వండి. పార్లర్ దగ్గరికి. అయ్యో కొట్టకండి. అరే అయ్యో, చెప్తే అర్థం కదా. ఏంటమ్మా ఏమైంది? బావాజీ ఈ బండది అనవసరంగా, ఈ ఆంటీ నన్ను అనవసరంగా అపార్థం చేసుకున్నా. నోరు మూయిరా, చేసిందంత చేసి మళ్ళీ నన్ను అంటున్నావా? ఏం చేశారా? ఆమెను చూస్తే మీ అమ్మ వయసు కనపడుతుంది. విషయం ఏంటో తెలుసుకోకుండా హీరోయిజం నిరూపించుకోవాలి. హీరోయిజం చూపించేది, ఎక్కువ మాట్లాడుతున్నాను. ఎక్కడికెత్తే అక్కడ ఈ యదవలకి ఈ పని తప్ప మరో పనే లేనట్టుంది. రాస్కెల్స్! వాట్ మేడం, మీ బ్యూటీ పార్లర్ మంచి లాభాల్లో ఉందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. చూద్దాం పదండి. సిఐ గారు తొందర పడకండి, లోపల సెలబ్రిటీలు, లివింగ్ లెజెండ్స్ కూడా ఉన్నారు. అచ్చా, అయితే టీవీ వాళ్ళని కూడా రమ్మని చెప్తాం, మీకు మాకు కూడా మంచి పబ్లిసిటీ వస్తుంది. హలో, నన్నేం తీసుకొచ్చావు ఇక్కడికి? కంపెనీ కోసం. ఏం పని ఇక్కడ మనకి?
ఈ మధ్య ఇంటి ఆవిడ మన షాపులో టీవీ కొందరా, అది ఎదురు పేర్చిందంట, అందుకే రమ్మను. ఓ హలో అండి. సారీ అండి, స్నానం చేస్తున్నాను అందుకే కాస్త లేట్ అయింది. రండి లోపలికి. కంట్రోల్ చేయి. ఏంటండి ప్రాబ్లం? నిన్నటి నుంచి పిక్చర్ ఎందుకో క్లారిటీ లేదు. నో ప్రాబ్లం మేడం, మీరు కాఫీ తెచ్చేలో ప్రిపేర్ అయిపోద్ది. సారీ అండి, ఇప్పుడే తీసుకొస్తాను. ఏంటో సిగ్గు లేకుండా అలా అడిగావు. నీకు తెలదలే బావుజీ, కొన్ని విషయాల్లో సిగ్గుపడితే పన్ను జరగవు, తెలుసుకో. చెప్పు. వీడిని ఎవరినో తీసుకొచ్చాడేంటి? ప్లాన్ అంతా అప్సెట్ అయింది. చిన్న కేబుల్ ప్రాబ్లం అండి, అంతే, నథింగ్, వరీ అవ్వకండి. వంశీ గారు వాషింగ్ మెషిన్ ఎందుకో పని చేయట్లేదు. అది కూడా చూద్దాం పదండి. ఇప్పుడు వద్దండి, అందులో బట్టలు ఉన్నాయి. ఈవినింగ్ మీరు ఇంటికి వెళ్తూ వస్తే అప్పుడు చూడొచ్చు. కాఫీ తీసుకోండి. వద్దులేండి. ఓ నో థ్యాంక్స్, బాయ్ అండి. పదరా నాకు. బావజీ, ఈ ఫిగర్ కి నువ్వంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. కనిపెట్టావులే. అవును బావజీ, నీ వంక అదోలా చూస్తుంది. గోల్డెన్ ఛాన్స్ బావజీ, వాడుకో వాడుకో. ఏంటి వాడుకునేది కానీ మంటల బావజీ? సిచ్యువేషన్ చూస్తుంటే ఈ ఫిగర్ ఒక మగతోడు కోసం చూస్తుంది, వాడుకో వాడుకో. ఆల్రెడీ నువ్వు చేసిన ఎదపని వల్ల పూర్తిగా ప్రాబ్లం ఎదుర్కొన్నా, దానికే చేస్తాను. ఇప్పుడు కొత్త ప్రాబ్లం. ఓకే, నీ సంగతి పక్కన పెట్టు. ఈ ఫిగర్ నేను ట్రై చేసుకుని వాడుకుంటే నీకేం అభ్యంతరం లేదు కదా. ఆహా, నీ సిచ్యువేషన్ చూస్తుంటే దాని చేతిలో చెప్పు దెబ్బలు కన్ఫామ్ అనిపిస్తుంది రాజా. నీకు అనవసరం, నీకేం అభ్యంతరం లేదు కదా. చవానయ్యా, థ్యాంక్ యూ బావజీ.